పాకాల దర్గా హుండీలో చోరీ చేసిన దొంగను అరెస్టు రిమాండ్కు తరలించిన పాకాల పోలీసులు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పోలీస్ స్టేషన్లో పాకాల సర్కిల్ సిఐ ఆశీర్వాద ఆధ్వర్యంలో పాకాల ఎస్ఐ వంశీధర్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకాల సిఐ ఆశీర్వాదం మాట్లాడుతూ సెప్టెంబర్ 26వ తేదీ పాకాల మెయిన్ రోడ్డులోని హజరత్ షేక్ షరీఫ్ మస్తాన్ అవలాలీ దర్గాలో చోరీ జరిగింది. ఈ సందర్భంగా పాకాల సిఐ ఆశీర్వాదం మాట్లాడుతూ సెప్టెంబర్ 26వ తేదీ పాకాల మెయిన్ రోడ్డులోని హజరత్ షేక్ షరీఫ్ మస్తాన్ మౌలాలీ దర్గాలో చోరీ జరిగింది. ఈ సందర్భంగా పాకాల ఎస్ఐ వంశీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈ నెల 28వ తేదీ దామాల చెరువు పాకాల మెయిన్ రోడ్డు ఆంజనేయ స్వామి గుడి సమీపంలో చోరీకి పాల్పడిన వ్యక్తి బి ప్రతాప్ను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. అతను తమిళనాడు వేలూరు జిల్లా గుడియాతం తాలూకా పరధర్మికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతని వద్ద నుంచి 13,300 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం ఇతన్ని రిమాండ్కు తరలించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాకాల ఎస్ఐ రెండు రామకృష్ణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాకు నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మేరకు మా పాకాల ఎస్ఐ గారు మా దొంగతనం కేసులో పాకాల కేసులో కేసు రిజిస్టర్ చేయడం. మా పాకాల ఎస్ఐ వంశీధర్ బాబు మరియు ఎస్ఐ ఇటు రామకృష్ణ వీళ్ళందరూ కలిసి పుట్టబుట్టిన మొత్తం మన సరౌండింగ్ ప్రాంతాల దగ్గర వెళ్ళి సెర్చ్ చేస్తే ఈరోజు ఉదయం సుమారు 4 గంటల ప్రాంతంలో మన పాకాల టౌన్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర సర్చ్ చేస్తుండగా ఒక వ్యక్తి ప్రతాప్ అనే వ్యక్తి తన పరదరామి తమిళనాడు ఇతను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతను అదుపులోకి తీసుకొని ఇంటరాగేషన్లో అతను అడ్మిట్ కావడం జరిగింది. కానీ 26వ తేదీ దర్గాలో ఉండేటువంటి దగ్గర తీసుకొని దొంగతనంగా తీసుకుపోయినది. అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్నటువంటి దాదాపు 13,000 రూపాయలను సీజ్ చేసి ఈరోజు అతన్ని పాకాల కోర్టులో జేక్షన్ కోర్టులో రిమాండ్ నిమిత్తం పంపుతుంది.